ఈరోజు నేను చెప్పబోయే అనుభవం మహాపెరియవల్ దర్శన అనుభవం గల అనే పుస్తకంలోంచి హిందూ ధర్మ మండలం సెక్రటరీగా పనిచేసిన ఈ మీనాక్షి సుందరం గారి అనుభవం. అది ఆయన మాటలు ఎలా చెప్పారో నేను చెప్పబోతున్నాను. నాకు గుర్తున్నంత వరకు అది 1957 అనుకుంటా నుంచి పరమాచార్య స్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామి వారు చెన్నై టీ నగర్లోని రామేశ్వరం రోడ్డులోని ఒక ఇంట్లో మకాన్ చేస్తున్నారు. అదే వీధి చివరిలో ఉత్తరం వైపున నేను మా తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాను. అప్పుడు నా వయస్సు 22 సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చదువుతున్నాను. కొన్నిసార్లు మహాస్వామి వారు ఉదయం పూట కానీ సాయంత్రం వేళలో కానీ మా ఇంటి ముందు నుండి వెళ్ళేవారు. అప్పుడు మా అమ్మ ఇంటి ముందు ముగ్గు వేసి చేతిలో హారతి పళ్ళెం పట్టుకుని నిలబడేది. స్వామివారు మా ఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడల్లా స్వామికి హారతి నేలపై పడి నమస్కరించేది. నాగరిక మనస్తత్వం, ధిక్కార ధోరణి, యువరక్తం, మంచి చెడులు తర్కించలేని పరిణతి ఉన్న నేను మా అమ్మను తిట్టేవాడిని. అలా చేసినప్పుడల్లా, ఇతను ఒక సన్యాసి, ఎందుకు అతనికి నమస్కరిస్తావు? ఇలా అనాగరికురాలిగా అతనికి నమస్కరిస్తా, ఆయన నిన్ను కాపాడతాడా? ఇక నుండి ఇటువంటి తప్పులు పనులు చేయొద్దు అనేవాడిని. ఈ నా మాటలు విని మా అమ్మ పోరా పో, ఊరికే నీ పని చూసుకొని బదిలిచ్చేది. 2 తర్వాత 1959 చెన్నై మైలాపూర్లోని ఎస్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మకు ఆరోగ్యం చాలా పాడైంది. అధిక రక్తపోటు వల్ల మెరుగైన చికిత్స కోసం ఆమెని చెన్నైలోని తారామణిలో గల VHS ఆసుపత్రిలో చేర్పించాం. అప్పుడు నేను మైలాపూర్ కపాలీశ్వర దేవాలయం దగ్గరలోని కళ్యాణి హోటల్, ఇప్పుడు అది లేదు, ఆ హోటల్ యజమాని మణి అయ్యర్ కుమార్ ఇద్దరికి ట్యూషన్ చెప్పేవాడిని. వారి కుటుంబం పరమాచార్య స్వామికి భక్తులు. వారు తరచూ కంచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారు. స్వామివారి పాదసేవ కంటే మించింది ఏదీ లేదు అని వాళ్ళ అభిప్రాయం. మణి అయ్యర్ మైలాపూర్ దగ్గరలో మండవేలులో ఉండేవారు. వాళ్ళ ఇంట్లో హాల్ ఎదురుగా ఉన్న చిన్న పూజ గదిలో పరమాచార్య స్వామివారి చిత్రపటం ఉండేది. దాని ముందు ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉండేది. నేను హాల్లో ఉన్న ఊయలలో కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పేవాడిని. పూజ గది ఎప్పుడు తెరిచి ఉండటం వల్ల నాకు స్వామివారి చిత్రపటం కనపడగానే ఒళ్ళు జలధరించి వెంటనే వెళ్ళి పూజ గది తలుపు తీసుకొచ్చేవాళ్ళు. ఇలా చాలాసార్లు జరిగింది. అప్పుడే చెప్పినట్లుగా నేను మా అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉండేవాడిని. మా అమ్మ నన్ను ఒంటరివాణి చేసి వదిలి వెళ్ళిపోతుందేమో అనే బాధతో కళ్ళలో నీళ్లు తిరిగేవి. ఒకరోజు నేను పాఠం చెబుతుండగా అప్పుడే ఇంటికి వచ్చిన మణి అయ్యర్ నాతో, ఏంటి సార్ చాలా ఆందోళన పడుతున్నారు, కళ్ళు కూడా ఎర్రబడ్డాయి, ఏంటి విషయం అని అడిగారు. కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదు మణి అయ్యర్, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, హైపర్ టెన్షన్, VHS ఆసుపత్రిలో చేర్చాను, అదే విషయమే బాధగా ఉందని చెప్పాను. దానికి ఆయన మంచి డాక్టర్కు చూపించావా అన్నారు. చెప్పాను కదా VHS ఆసుపత్రిలో చేర్పించాను అని అన్నాను. మరి వాళ్ళు ఏం చెప్పారు అని అడిగారు. ఆరోగ్యం బాగుంది, భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారు, కానీ నాకు వాళ్ళ మాటలపై విశ్వాసం లేదు అన్నాను. వెంటనే ఆయన, సార్ మీ సమస్య తీరేటట్లు మిమ్మల్ని ఒక పెద్ద వైద్యం దగ్గరకు తీసుకువెళ్తాను, వారిని చూడటంతోనే మీ అమ్మగారు బాగవుతారు అన్నారు. అలాగా ఎవరా డాక్టర్? వారికి చూపిస్తే మా అమ్మకు నయమవుతుందా? వారెక్కడుంటారు? వారిని ఎప్పుడు కలవచ్చు? ఇప్పుడే మా అమ్మని తీసుకుని రానా అన్నాను. నా సమాధానంలోని ప్రశ్నలలో మా అమ్మ ఆరోగ్యం బాగుపడాలనే ఆరాటం, ఆతృత, ఉత్సాహం ఉన్నాయి. దాంతో ఆయన, మీ అమ్మగారు రావాల్సిన పని లేదు, నువ్వొక్కడి వస్తే చాలు అన్నారు. అయ్యారు, అనారోగ్యం నాకు కాదు, మా అమ్మకి. నేను వస్తే మా అమ్మకి ఎలా నయమవుతుంది? ఆ పెద్ద డాక్టర్ మా అమ్మని పరీక్షించాడా అన్నాను. అవసరం లేదు సార్, ఆ పెద్ద డాక్టర్ కేవలం మిమ్మల్ని చూసినంత మాత్రం చేత మీ అమ్మగారి ఆరోగ్యం బాగవుతుందని అన్నారు. కొంచెం అపనమ్మకంతో, నన్ను చూస్తే మా అమ్మగారి ఆరోగ్యం బాగవుతుందా? అంతటి గనుడా? సరే, అలాగైతే నేను ఇప్పుడే వస్తాను, పదండి వెళ్దాం అన్నాను అప్పుడు దగ్గరికి. వెంటనే మనయ్యర్ గారు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళలేం, వారు కాంచీపురంలో ఉంటారు అన్నారు. కాంచీపురంలోనో? అంత పెద్ద డాక్టర్ అక్కడ ఎందుకు ఉన్నారు? ఎవరతను MBBSా MDనా అన్నారు. దానికి వారు ఆ డిగ్రీల కన్నా అతీతులు, వారు వైద్యులందరికీ వైద్యులు. ఈ డాక్టర్ గురించే నేను చెప్తుంది అంటూ వారింటి పూజ గదిలోని స్వామివారి చిత్రపటం వైపు చూపించారు. నేను పగలబడి నవ్వుతూ, ఏంటి మణి అయ్యారు, ఈయన డాక్టరా, వైద్యులకు వైద్యుడా, ఏం మాట్లాడుతున్నారు? ఒక సన్యాసి డాక్టర్ ఎలా కాగలడు? ఏదో పూజల పద్ధతుల గురించి అయితే చెప్పగలరు, కానీ మీరేమో ఈయన డాక్టర్ అంటున్నారు, ఈయన మా అమ్మ అనారోగ్యాన్ని బాగు చేయగలరా? అది కేవలం మీ భ్రమ మాత్రమే అన్నారు. దానికి మణి అయ్యారు గారు, ఏంటి మీనాక్షి సుందరం, బ్రాహ్మణులు ఇంట పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏంటి సార్, మొదట ఒక పెద్ద డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తానని చెప్పి ఇప్పుడు ఒక సన్యాసి వద్దకు తీసుకుని వెళ్తానంటున్నారు, ఇది ఎలా సాధ్యం అన్నారు. దానికి మణి అయ్యర్ గారు, మీనాక్షి సుందరం, మీకు కావాల్సింది మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడటం ఒక్కటే కదా, దానికి నేను పూచి, మనం రేపే కాంచీపురం వెళ్తున్నాం సరేనా అన్నారు.
మణి అయ్యా, మనం వెళ్తే నిజంగా మా అమ్మకు బాగవుతుందా అన్నాను. ఖచ్చితంగా బాగవుతుంది, కేవలం వారిని దర్శించుకొని మీ తల్లి గురించి ప్రార్థించు, ఆవిడకు నయమవుతుంది, మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది అన్నారు. దాంతో నేను, అలా అయితే సరే, నేను కాంచీపురం వస్తాను, కానీ అక్కడ మీరు నన్ను చొక్కా తీయమని, స్నానం చేయమని, విభూతి కుంకుమ పెట్టుకోమని, నమస్కారం చేయమని ఇలాంటివి నాకు చెప్పకూడదు. వస్తాను, వారిని చూస్తాను, మా అమ్మ గురించి చెప్తాను అంతే అన్నాను. దాంతో ఆయన, ఏమయ్యా రోజు స్నానం చేయవా, అప్పుడప్పుడు చొక్కా వేపవా, ఎప్పుడూ విభూతి కుంకుమ పెట్టుకోలేదా, అవన్నీ రేపు ఒక్కరోజు చెయ్యి, మీ వంశానికి వచ్చిన సమస్య ఏంటి అన్నారు. సరే అని మారు మాట్లాడకుండా సరే అన్నాను. మరుసటి రోజు ఉదయం బయలు నేను, మణియ్య, నా సహోద్యోగి తిరు వెంకటరామన్ ముగ్గురం కలిసి కాంచీ బయలుదేరి ఉషోదయ పేరులో కాంచి చేరుకున్నాను. సర్వతీర్థ కులంలో స్నానం చేసి విభూతి కుంకుమ ధరించి పంచ కట్టుకుని నా జీవితంలో మొదటిసారి కాంచి శ్రీమఠం ద్వారం వద్దకు వచ్చాము. నిజంగా నాలో ఏదో తెలియని భావన, ప్రశాంతత, కొంత ప్రకంపనలు చోటు చేస్తున్నాయి. మేము మఠం లోపలికి వెళ్ళాం. ముందరి హాల్లో కాంచీ మహాస్వామి వారు పెద్ద డాక్టర్ కూర్చొని ఉన్నారు. ఒక బియ్యం బస్తాకి ఆనుకుని కూర్చున్నారు. వారి ముందు పళ్ళబుట్టలు, పూలహారాలు ఉన్నాయి. స్వామి వారి దర్శనం కోసం వరుసలో నిలబడి ఉన్నారు. మేము కూడా ఆ వరుసలో నిలబడ్డాం. నా చేతిలో ఒక వెదురు బుట్ట, అందులో కొన్ని పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు. సాలోచనగా సన్యాసి చక్రవర్తి మహాస్వామి వారిని చూశాను. అప్రయత్నంగా నా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అవును, నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. నేను ఎందుకు ఏడుస్తున్నానో కారణం నాకే తెలియదు. ఆ పలికే దేవుడు నన్ను రమ్మన్నట్లుగా సైగ చేశారు. నేను చిన్నగా ప్రశాంతంగా దగ్గరకు వెళ్ళి నా చేతిలో ఉన్న పుట్టని అక్కడ పెట్టి నాకు తెలియకుండానే స్వామికి సాష్టాంగం చేశాను. మీరు అష్టసహస్రం అయ్యర్లా అని అడిగారు. అష్టసహస్రం అయ్యర్లా అంటే తమిళ అయ్యర్లలో ఒక శాఖ, మన 6,000 నియోగులలాగా. అవునన్నాను. ఇరువయ్యూరు దగ్గర కరుకుడిలో ఉన్న శేషాద్రి కుంజు నీకేమవుతారు అని అడిగారు. వాళ్ళు మా పిన్నికి బంధువులు. తంజావూరు రాజభవనం రిసీవర్ మీ తాతగారు సుందరమయ్యర్కు ముందా లేదా తరువాత అని అడిగారు. నాకు తెలియదన్నట్లు తలాడించాను. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. స్వామివారి తలెత్తి, మీ అమ్మని ఆసుపత్రిలో చేర్పించావు కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. నేను ఇక్కడకు వచ్చిందే ఆ విషయం అడుగుదామని, అదే విషయం స్వామివారు అడుగుతున్నారు. దీనికి కూడా మౌనంగా రోధిస్తూ నిలబడ్డమే నా సమాధానమైంది. దిగులు పడకు, మీ అమ్మగారు కోలుకొని తిరిగి వస్తారు. అవును, ఆ పెద్ద డాక్టర్ మా అమ్మ ఆయుష్ను మరికొంత పెంచారు. ఆ మహాత్ములు నా వైపు కొద్దిసేపు తీక్షణంగా చూసి ప్రసాదం ఇచ్చి, ఇది మీ అమ్మకు ఇవ్వు, తను ఆరోగ్యవంతురాలే ఇంటికి వస్తుంది అని నన్ను ఆశీర్వదించారు. ఈనాటికి నేను నాలోని అజ్ఞానాన్ని పారద్రోలి నన్ను సరైన దారిలో పెట్టిన ఆ పెద్ద డాక్టర్కి తల వంచి నమస్కరిస్తాను. పెద్ద డాక్టర్ చెప్పినట్లుగానే మా అమ్మకు నయమే ఇంటికి తిరిగి వచ్చింది. మా అమ్మను కాపాడింది వారే. ఈనాటికి వారు మమ్మల్ని సర్వదా రక్షిస్తున్నారు. తన తల్లి సదాచార పరాయణురాలు, భక్తురాలు కాబట్టి ఇతన్ని స్వామివారు ధర్మాచరణ వైపు తిప్పి అతన్ని, అతని వంశాన్ని కాపాడారు. మరి తల్లిదండ్రులే నాస్తికులు, హేతువాదులు అయితే వాళ్ళ పిల్లల్ని ముందు తరాలే రక్షించేదెవరు? ఏ పుణ్యం అడ్డు పెట్టుకుని ఈశ్వరుడు నేను రక్షిస్తాను?